ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ను మొదటగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. మరియు అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కు పొందుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, రోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో అందుకొచ్చాం. టీఎస్ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించి చాలామంది అభ్యర్థులు సార్ అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అడగడం జరిగింది. వారి కోసం ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్తో వీడియో చేయడం జరుగుతుంది. 4 రోజుల్లో ఎస్ఐ ఫలితాలు అనే ఇంపార్టెంట్ హెడ్లైన్తో నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో జూలై 1 అనగా ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇప్పుడు ఆర్టికల్ వివరాలు చూద్దాం. పోలీస్ శాఖలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి తుది ఫలితాల విడుదలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్ పిఆర్బి సర్వం సన్నద్ధమైంది. 4 రోజుల్లో ఎస్ఐ ఫలితాలు, ఆ తర్వాత కొన్ని రోజులకే కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే టీఎస్ఎల్ పిఆర్బి అధికారులు తుది పరీక్షల ఫలితాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేంద్రాల్లో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. ఇక కట్ ఆఫ్ మార్కులు వెల్లడించడమే మిగిలింది. ఇప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తి చేశామని, మరో 4 రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని టీఎస్ఎల్ పిఆర్బి ఉన్నతాధికారి ఒకరు నమస్తే తెలంగాణ న్యూస్ పత్రికకు తెలపడం జరిగింది. ప్రక్రియ మొత్తం పూర్తయినప్పటికీ మరోమారు నిశ్చితంగా జాబితాలను పరిశీలిస్తున్నామని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేందుకు మరింత సమయం తీసుకుంటున్నామని చెప్పారు. వీలైనంత వరకు జూలై 1 వారాంతానికల్లా ఎస్ఐ ఫలితాలు, ఆ తర్వాత కొన్ని రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ చూసినట్లయితే మరో 4 రోజుల్లో ఎస్ఐ ఫలితాలు అనగా ఈ జూలై 1వ వారంలోనే ఎస్ఐ ఫలితాలు విడుదల కానున్నాయి. దాని తర్వాత 1 ఆర్ 2 వీక్స్లో గ్యాప్తో కానిస్టేబుల్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. అలా కట్ ఆఫ్ మార్కులు తెలియజేయడం ద్వారా మొత్తంగా ప్రక్రియ అనేది పూర్తయ్యే అవకాశం ఉంది. ఈసారి ఎస్ఐ ఫలితాలు మొదటగా వెల్లడించి దాని తర్వాత కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించనున్నారు. అలా వెల్లడించడం ద్వారా కానిస్టేబుల్ ఫలితాలు ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉండకుండా అన్ని ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా మరికొంతమంది నిరుద్యోగులకు ఛాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించి రిజల్ట్ అప్డేట్. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వచ్చినా బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. అది మిస్ కాకుండా ఉండడం బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.